ఎస్వి పబ్లిక్ న్యూస్. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో రక్తం నిలవలు లేక అవస్థలు పడుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదీనాగూడ విద్యా హాస్పిటల్ ఎండి అల్లం పాండురంగారావు సౌజన్యంతో చందానగర్ పిజిఆర్ స్టేడియంలో సోమవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రముఖ మధుమేహ నిపుణులు డాక్టర్ కిరణ్, కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ టంగుడూరు శ్రీనివాస్తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, స్థానిక యువకులు మొత్తం 102 మంది రక్తదానం చేశారు. ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ శిబిరాన్ని ప్రారంభించగా స్థానిక కార్పొరేటర్లు బొబ్బా నవతారెడ్డి, వి జగదీశ్వర్ గౌడ్, చందానగర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సైబరాబాద్ సిపి కార్యాలయం, ఆర్ఎస్ఐ ఫిలిప్ హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయులు శిబిరాన్ని సందర్శించి దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఏ గారు మాట్లాడుతూ లాక్డౌన్లో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించి 100 మందికి పైగా ప్రాణదాతలను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమని, అందుకు చొరవ చూపిన నవయుగ యూత్ సభ్యులను, విజయ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకర అండ్ జననీ బ్లడ్ బ్యాంక్, విజయ హాస్పిటల్ ప్రతినిధులు, నవయుగ యూత్ సలహాదారులు పుట్ట వినయ్ కుమార్ గౌడ్ అధ్యక్షులు, కలివేముల వీరేశం గౌడ్ ప్రతినిధులు, కృష్ణ సుధాకర్ సాగర్, నరసింహులు పాండు గౌడ్, నవీన్ గంగాధర్, శ్రీకాంత్ మహేష్ గౌడ్, చిన్న అశోక్ సత్యనారాయణ శ్రీనివాస్, శ్యామ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యూత్ ఎంతోమంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈ రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు, అందరికీ సహాయం చేసినటువంటి దయచేసి యూత్ అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిన కోరుతున్నాము. రక్తాన్ని దానం చేయండి, ప్రాణాలని కాపాడండి. అరికట్టడానికి బలంగా పనిచేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా శేరింగంపల్లి నియోజకవర్గము, వేరే ప్రజలు కానీ మధ్యతరగతి అని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో యువత చైతన్యాన్ని కొన్ని చేయితోనిస్తున్నాము. వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కానీ, నిత్యావసర వస్తువులే కానీ, బియ్యం కానీ, ఇతరత వస్తువులే కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత నెల నుంచి నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ అంతరకుండా సేవ చేస్తున్నారు. ఈరోజు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏర్పాటు చేసుకోవడం కానీ ముఖ్య ఉద్దేశం, మన తెలంగాణ రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉంది. పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ రక్తం చేయితనిస్తుంది. అదేవిధంగా మాకు సహకారం అందించిన మదీనాగూడ హాస్పిటల్ అల్లం పాండురంగారావు గారికి, మా పుట్ట వినయ్ కుమార్ గారికి, నవయుగ యూత్ అసోసియేషన్ యోగ సభ్యులు కానీ, ముఖ్య సభ్యులు కానీ, మరి సభ్యులు కానీ, మరి ఉదయకుండా కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.